सियाटिका की सेकंड एक्सरसाइज चूसुकुंदाम इप्पुडु मनमु इलाग काल मीद कालेसुकोनी ई स्पाइन नी స్ట్రైట్ ఉండి దాన్ని మళ్ళీ ఇక్కడ నడుము నుండి ఇలాగ వంచాలా ఎన్ని 10 సెకండ్లు మళ్ళీ తీయాలా మళ్ళీ 10 సెకండ్లు వంచాలా తీయాలా ఆ ఎక్సర్సైజ్ మీరు చూడొచ్చు ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా మార్నింగ్ ఒక మీరు ఒక 5 నిమిషాలు ఈవినింగ్ ఒక 5 నిమిషాలు చేస్తే స్పైన్ ఏదైతే అలైన్మెంట్ పోయిందో ఆ స్పైన్ అలైన్మెంట్ మంచిగా అయితే రెండోది ఏంటంటే డిస్క్ లోపల ఇరక్కపోయిన నరం లూజ్ అయ్యి ఆ గుంజటం కూడా తగ్గుతుంది మీరు ఈ రెండో ఎక్సర్సైజ్ చేయటం బట్టి మీకు ఈ నొప్పి అంతా తగ్గుతుంది ఒకసారి మీరు చూడొచ్చు ఈరోజు మనము సియాటికలో మనం డిస్క్ ఇలా ఒత్తుకుపోయినప్పుడు నరం గుంజుతుంది దానికి ఫస్ట్ ఎక్సర్సైజ్ లాజిన్ లాజిన్ అనేది మేము మా దగ్గరికి వచ్చినప్పుడు చేసేది ఒకటి చూపించినాం ఇలాగ మీరు సెల్ఫ్గా ఇంట్లో చేసుకునే చూపించి ఇది రెండో ఎక్సర్సైజ్ ఫస్ట్ ఏం చేయాలంటే కాలు మీద కాలు వేసుకోవాలి చూడండి వేసుకుని తర్వాత ఈ స్పైన్ని స్ట్రైట్కి చేయాలి స్ట్రైట్కి చేసిన తర్వాత వంగాల వంచి 10 సెకండ్లు ఉంచాలి మళ్ళీ స్ట్రైట్కి చేయాలి మళ్ళా 10 సెకండ్లు మళ్ళీ ఇలాగ ఇలాగ 5 టైమ్స్ చేయాలి మార్నింగ్ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ కాలు దీని మీద వేయాలి వేసి తర్వాత రైట్ 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 ఫస్ట్ కాలు మీద కాలు వేసినామంటే ఇట్ స్ట్రైట్ స్ట్రైట్ రాను ఇగో ఇలాగ చెస్ట్ ముందుకు రాలి ఇలా తర్వాత 10 సెకండ్లు ఇలా వంగాలి చేస్తే దీనివల్ల ఈ సయాటిక నరం ఏదైతే ఉందో ఏదైతే ఒత్తుకుపోయిందో అది లూజ్ అయిపోతుంది చూడు ఓకేనా రైట్ ఔరేక్ బార్ కారు ఔరేక్ బార్ బతాయి చూడండి ఇలా పెట్టి ఫస్ట్ స్ట్రైట్ కారు చెస్ట్ ఇలా రావాలా తర్వాత 10 సెకండ్లు ఇట ముందుకి రైట్ అలాగే ఉంచాలి 10 సెకండ్లు 1 2 3 4 5 6 7 8 9 10 బస్ మళ్ళీ ఒకసారి 10 సెకండ్లు 1 2 3 4 5 6 7 8 9 10 ఓకేనా రైట్ ఇలా చేస్తే మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ ఈ రెండు చేసుకుంటే నరం గుంజేది ఏదైతే సియాటిక ఉందో ఆ డిస్క్ లూజ్ అయ్యి మీకు సెట్ రైట్ అవుతుంది నమస్కారం.